రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని కొద్దిసేపటి కిందటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. ఈ ఘటనా స్థలాన్ని పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. ఇప్పుడే ఎందుకంటే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచి నేరుగా పెనుకొండకు చేరుకున్నారు. పెనుకొండ నుంచి ఇక్కడ పెనుకొండ ఘాట్లో కొద్దిసేపటి కింద చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ జరిగిన ప్రమాద వివరాలు, అదేవిధంగా ప్రమాదం జరిగిన తీరుతెన్నుల్ని ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తున్నారు. ప్రధానంగా ఇవాళ ఉదయం ఎందుకంటే మడకసిర పెనుకొండ రహదారి పూర్తి స్థాయిలో రక్తసిక్తమైందని చెప్పవచ్చు. ఏపీ 28Z1053 ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు మడకసిర నుంచి పెనుకొండకు వెళ్తుండగా ప్రమాదంలో చిక్కుకుంది. అయితే పెనుకొండకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుకొండ ఘాట్లో ఒకసారిగా మలుపు తప్పించబోయి, అదేవిధంగా ఎదురుగా వచ్చిన ఆటోను తప్పించబోయి ఒకసారిగా ఆర్టీసీ డ్రైవర్ నేరుగా లోయలోకి పడడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో రకరకాల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మడకసిర పెనుకొండ రహదారికి సంబంధించిన మరమ్మతులు చాలా కాలంగా జరుగుతున్నాయి. అయితే ఈ ఘాట్ రోడ్డుకు సంబంధించి పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇక్కడ ప్రధానంగా సుమారు ఒక 50 మీటర్ల లోతును తీసిన ఈ రహదారికి సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ లేకపోవడం, అదేవిధంగా వస్తూ వెళ్తున్న వాహనాలకి ఒకే దారి ఏర్పాటు చేయడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటిదాకా సుమారుగా 16 మంది మరణించారు. అదేవిధంగా 30 మంది దాకా క్షతగాత్రులు పెనుకొండ, అనంతపురం, ధర్మవరం, హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రధానంగా మృతుల వివరాలను ఒకసారి మనం పరిశీలిస్తే మావటూరు గ్రామానికి చెందిన 6 విద్యార్థులు ఈ ప్రమాదంలో చిక్కుకొని మరణించారు. అలాగే గబ్బరాంపల్లికి చెందిన 2, నాగులూరుకు చెందిన 2, అనుమాపురం చెందిన 1, చిలమతూరు చెందిన 1, మొత్తం 16 మంది. అంటే డ్రైవరు గంగప్పతో సహా మొత్తం 16 మంది ఇక్కడే అక్కడికక్కడే మృతి చెందారు. మరోవైపున ఈ 16 మందిలో దాదాపుగా 14 మంది విద్యార్థులు ఉండడం పూర్తి స్థాయిలో విషాదాన్ని నింపుతుంది. అందుకే పెద్ద సంఖ్యలో పరామర్శల వెల్లువ వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక్కడ అధికారులు, పోలీసులు, అదేవిధంగా ఉన్నతాధికారులతో వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా స్థానిక నేతలు ఆయనతో మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూడవచ్చు. ప్రధానంగా స్థానిక నేతలు కూడా ఆయనతో కలిసి ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. ఇక్కడ ఘటన జరిగిన తీరుతెన్నులు, అదేవిధంగా ఇక్కడ నిర్లక్ష్య వైఖరి, ఏదైతే కాంట్రాక్టర్ కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన నిర్లక్ష్యాన్ని స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాతావరణం కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో ఆయనతో పాటు అభిమానులు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక్కడ వైఎస్ జగన్మోహన్తో పాటు నేతలు, అదేవిధంగా కార్యకర్తలు, ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఆయనకు వివరిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే పల్లె వెలుగు బస్సు, వెలుగు నింపాల్సిన బస్సు విద్యార్థుల జీవితాల్లో ఒకసారిగా అంధకారం నింపింది అని చెప్పవచ్చు. ఎందుకంటే గమ్యస్థానానికి పెనుకొండకు మడకసిర నుంచి, మడకసిర పరిసర గ్రామాల నుంచి గమ్యస్థానానికి, అదేవిధంగా వారి స్కూల్స్కు వెళ్తున్న నేపథ్యంలోనే ఈ ఘటన జరగడం పూర్తి స్థాయిలో విషాద వాతావరణమని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా స్పష్టంగా చూడవచ్చు, విజువల్స్లో కనిపిస్తుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు అనంతపురం జిల్లాకు సంబంధించిన నేతలు ఉన్నారు. వారు ఆ ఘటన జరిగిన తీరు, అదేవిధంగా ఇప్పటి వరకు అధికారులు అందించిన సహాయక చర్యలు, అదేవిధంగా ఉదయం నుంచి జరిగిన రెస్క్యూ ఆపరేషన్, అలాగే క్షతగాత్రులు ఏ ఆసుపత్రిలో ఉన్నారు, తర్వాత వారి పరిస్థితి ఎలా ఉందనే దానిపైన పూర్తి స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలన్నీ పరిశీలించిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా మీడియాతో మాట్లాడితే కొంత ప్రభుత్వానికి సంబంధించి కొన్ని సలహాలు, సూచనలు, అదేవిధంగా బాధితులకు సంబంధించి ఏ విధమైన ప్యాకేజ్ అందజేయాలి, అదేవిధంగా ఏ విధమైన ఎక్స్గ్రెషన్ అందజేయాలని దానిపైన స్పష్టంగా వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం ఈ ఘటన జరిగిన ఉదయం నుంచి ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో పెద్ద సంఖ్యలో జనం వచ్చి వెళ్తున్నారు. పెనుకొండ పరిసర ప్రాంతాలతో పాటు
పూర్తి స్థాయిలో మడకసిరి, అదేవిధంగా పుట్టపర్తి తదితర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఘటన పూర్తి స్థాయిలో విషాదంగా ఉండడం, అదేవిధంగా ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు, పల్లె వెలుగు సంబంధించి కండిషన్లో లేని బస్సును ఈ రూట్లో ప్రధానంగా నడుపుతున్నారని స్థానికులు పెద్ద సంఖ్యలో ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి ఘటనలకు ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి, అధికారులే బాధ్యత వహించాలని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అందుకే కొద్దిసేపటి కిందట మంత్రులు సిద్ధారాఘవరావు, పల్లె రఘునాథ్ రెడ్డి, పరిటాల సునీత కూడా పరామర్శించి ఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సిద్ధారాఘవరావు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఏదేమైనప్పటికీ స్పష్టమైన సమగ్రమైన దర్యాప్తు చేస్తాం, అదేవిధంగా సమగ్ర విచారణ చేసిన తర్వాత ఒకవేళ దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తామని మంత్రి సిద్ధారాఘవరావు పేర్కొన్నారు. ఇప్పటిదాకా మృతి చెందిన వారి వివరాలు ఒకసారి పరిశీలిస్తే, శేఖర్ అంటే నాగులూరు గ్రామానికి చెందిన శేఖర్, అలాగే మావటూరు గ్రామానికి చెందిన అశోక్, అలాగే మావటూరు గ్రామానికి చెందిన గంగాధర్, లక్ష్మీనారాయణ, నరసింహమూర్తి, హనుమంతరాయుడు, మురళి, మరోవైపున చిలమత్తూరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రామకృష్ణ కూడా ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. అలాగే నరేంద్ర, అనిత, అనిల్, గంగాద్రి, శ్రీనివాస్, అశోక్ కుమార్ మొత్తం 16 మంది ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి అంటే 14 మంది విద్యార్థులు ప్రమాదంలో చిక్కుకొని కొంతమంది గాయపడ్డారు, అదేవిధంగా కొంతమంది పూర్తి స్థాయిలో చనిపోయిన పరిస్థితి. ఎందుకంటే 16 మంది ఈ ఘటనలో చనిపోతే 14 మంది విద్యార్థులు ఉండడం, వారు స్కూల్కు వెళ్తూ ప్రమాదంలో చిక్కుకోవడం పూర్తి స్థాయిలో విషాదాన్ని నింపుతోంది. కేవలం ఇద్దరు మాత్రమే, ఒక డ్రైవరు, అదేవిధంగా మరొక వ్యక్తి మాత్రమే సాధారణమైన పౌరులు ఈ ఘటనలో చిక్కుకున్నారు. మొత్తం 14 మంది విద్యార్థులు 6వ తరగతి నుంచి డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఒకసారిగా ప్రమాదంలో చిక్కుకోవడంతో సర్వత్రా విషాద చాలనుకున్నాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో మంచి భవిష్యత్తు ఉన్న విద్యార్థులు ఒకసారిగా ప్రమాదంలో చిక్కుకోవడం ఆ కుటుంబాల్లో కూడా పూర్తి స్థాయిలో విషాదం అలుముకుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షుణ్ణంగా ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఎక్కడి నుంచి బస్సు వెళ్తోంది, తర్వాత ఎక్కడికి వెళ్తోంది, ఎక్కడి నుంచి వస్తుంది, తర్వాత బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, అందులో అంటే ప్రయాణికులు ప్రధానంగా ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, వారు ఏం చదువుతున్నారు, దానిపైన పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఘటనకు సంబంధించిన వివరాలు ఒకవైపు ఉన్నతాధికారులు, అదేవిధంగా మరోవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి పూర్తి స్థాయిలో వివరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబడుతున్నారు. ఒకవేళ ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వానికి సంబంధించి ఎక్స్గ్రెస్ విషయంలో కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశాలు, అదేవిధంగా కొన్ని డిమాండ్స్ ప్రభుత్వం ముందు పెట్టే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.